ప్రతి రూమ్కి వచ్చినా కూర్చున్నా. ఆ సందర్భం ఎటువంటిది అంటే ఢిల్లీలో సంజయ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత మేనకా గాంధీ గారిని బయటకు గెంటేసేసా మేము గెంటేసి 10-15 రోజులు అయింది కావచ్చు. ఓ పెద్ద దేశమంతా ఇందిరాగాంధీ కోడలను నూకేసింది. తంటి పిల్లగాన్ని సంకలు పెట్టుకొని అర్ధరాత్రి పెట్టబీడ చదువుకొని అవతల వారేసారు. ఆమె అటు ఇటు తిరుగుతుంది, పాపం ఇక్కడ లేకుండా అయిపోయింది, దేశంలో ఇట్లుంటుందా అట్లుంటుందా అని చెప్పి ఆమెకు పెద్ద సింపతి రేజ్ అయ్యి కొంతమంది అప్పుడు ఆ సంజయ్ గాంధీ వెనుక ఉండేటువంటి ఆయన శిష్యులు, లేదా ఆయన శిష్యులు కాదు కానీ మిత్రులు, ఆయన ఆయన కంపెనీ అంతా కలిసి మేనకా గాంధీని సపోర్ట్ చేసి నోనో అంటే ఇక్కడ ఎవరికైతే అకామిడేషన్స్ సరిగా లేవో లేకపోతే వాళ్ళ గుర్తింపు లేదో, సంజయ్ గాంధీ ఉన్నప్పుడు ఉన్న గుర్తింపు లేని వాళ్ళందరూ ఒక టీం అయ్యి అమ్మ మేడం అమ్ ఏక్ పార్టీ చలాయింగ్ పొలిటికల్ పార్టీ కాదు కానీ మనం ఒక సంజయ్ విచార మంచి అంటే సంజయ్ ఆలోచన విధానం అప్పుడు 6.4 ఆయన ఇచ్చిండే, చెట్టు నాటడము ఈచ్ వన్ టీచ్ వన్ అని ఏదో సమ్ కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ ఇంకేవో 2-3 అయితే ఆ దాంతో కలిసి అక్బర్ అహ్మద్ డంపి అని ఒక ఆయన, ఇంకో ఆయన జయన్ మిశ్రా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే ఇందిరాగాంధీ గారి దగ్గర ప్రైవేట్ సెక్రటరీ ఉండే ఆయన. సంజయ్ గాంధీ చచ్చిపోతే ఆయన ఈజ్ అటాచ్డ్ టు సంజయ్ గాంధీ, ఆయన పాపం సంజయ్ గాంధీ చనిపోతే ఆమె మేనకా గాంధీతో వచ్చాడు. ఆయన ఇట్లా ఒక ఎంపీ యూపీ నుంచి ఒక ఆయన ఇట్లా కొంతమంది కలిసి పెద్ద ఒక టీం తయారైపోయి పార్టీ నడుస్తుంది. అప్పటికి ఇక్కడ కొంతమంది ఇక్కడ వాళ్ళు పోయి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పోయి ఆమె దగ్గర కలిసిరు, కలిసి మేము కూడా ఈ పార్టీ ఇక్కడ మీ మీ ఆర్గనైజేషన్లో మేము పనిచేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అప్పుడు దామోదర్ రెడ్డి గారు ఉంటే రామిరెడ్డి దామోదర్ రెడ్డి, తర్వాత ఇంకో ఆయన సురేందర్ రెడ్డి అని గణపురంలో ఉండే మనకు భువన ప్రకాశరావు గారు, వీళ్ళంతా ఆల్రెడీ అక్కడ ఈ కార్యక్రమంలో ఉన్నారు అన్నట్టు. అంటే నేను కూడా ఇది బయట నేను ఏపీ గెస్ట్ హౌస్ పోయి ఉండి ఇదంతా చూస్తే సీన్ అంతా కనబడ్డది, ఓ ఇది దిస్ ఈజ్ గుడ్. ఏ మరి ఉత్తవ్ ఇంట్లో వీళ్ళిద్దరు కాదన్నాక ఇంకా కాదు, ప్రతిపక్షాలు లేవు, పార్టీలేదు ఇట్లా పోయేది లేదు, అవి నామినేషన్ పార్టీలు అవన్నీ చా ఇది బాగున్నది అని చెప్పి ప్రకాశ్రావు వీళ్ళు వాళ్ళు ఇక మొత్తానికి వాళ్ళు మాట్లాడారు ఆమెను కలవాలి, మరి మరి మీరు జాయిన్ అవుతా అంటే మంచిది అని అంటే మంచిదని చక్కగా అక్కడి నుంచి వచ్చిన మా వాళ్ళందరినీ జమ చేసిన అందరం కలిసి సంజయ్ విచారం మంచిలో జాయిన్ అయ్యాను. సంజయ్ విచారం మంచిలో జాయిన్ అయినాం. జాయిన్ అయినాక ఆమెను కలవాలి మరి నేను అని అంటే నాగ్పూర్ వస్తుంది, ఇక్కడ ఇక్కడ లేకుండా నాగ్పూర్ వస్తుంది, మీరు మన నాగ్పూర్ అక్కడ వస్తే కల్పిస్తామని చెప్పారు. చెప్తున్న పైసలు 10 రూపాయలు 100 రూపాయలు ఉండు, చాలా కష్టకాలం. మా మిత్రులందరూ 100,000 మంది మిత్రులు ఉన్నారు. ఓ పళ్ళలారి మామిడికాయలు మామిడి పళ్ళది పోతుంటే అలా కూర్చున్నబెట్టి ఈ షాప్కి మా ఉత్తరాయణ తీసుకపోతే అలా కూర్చుని మొత్తం ఎవరో 2-3 వేల రూపాయలు ఇస్తే అది పెట్టుకొని అక్కడికి పోయిన తర్వాత మరి మేము ఎక్కడ కలవాలి, మేము ఫలానా హోటల్ ఉంటుంది. అప్పటికి ఆమె ప్రధానమంత్రి కోడలు, థర్డ్ కేటగిరీ బందోబస్తు ఆమె ఇంటర్ నుంచి వెళ్ళగొట్టినా కూడా ప్రధానమంత్రి క్రేజ్ కాదు, ఆ గవర్నమెంట్లో ఆ ప్రోటోకాల్ ఫలానా హోటల్ ఉంటుందట అంటే అన్ని ఆ హోటల్లో పోయినా ఏం సంగతి, ఈ రూమ్ అంటే రోజు 300 రూపాయలు రూమ్ కిరాయి ఆ కాలం. వాళ్ళు హోటల్ మాలో పోయి ఒక రూమ్ తీసుకున్నా, ఏం ఆ చిన్ననే ఉంటుందట. అంటే మేము తీసుకున్న తెల్లారి నుంచి ఆ హోటల్ను కార్డాన్ చేశారు, మొత్తం క్లోజ్, ఎవరికి రూమ్లు ఇవ్వలేదు. అలానే ఉన్నది నేను మాత్రం ఇంకా అలా నాకుంటే మొదలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటూ ఉన్నారు. ఆమెను కలిసిన కలిసి అక్కడ ప్రోగ్రామ్ ఫిక్సప్ చేసినాం. మేడం మీరు వీళ్ళందరూ కలిసి హైదరాబాద్లో మీటింగ్ పెడతామన్నారు. ఎవరు ఇప్పుడు నేను చెప్పిన నాయకులంతా హైదరాబాద్ లీడర్. నేనన్నా హైదరాబాద్ మీటింగ్ కాగానే తెల్లారి మీరు అంటే నేను కార్యక్రమాలు పెట్టిస్తా చూడండి అన్న మేడం కూడా చెప్పిన. ఏంది అంటే కామారెడ్డి మీరు చక్కగా హైదరాబాద్ నుంచి పొద్దున్నట్టు కామారెడ్డి రండి, కామారెడ్డిలో ఒక మీటింగ్, కామారెడ్డి టు గంభీరవపేట మా ఊరు అక్కడ ఒకటి, తర్వాత నెక్స్ట్ వేమ్ సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, లాస్ట్ ఒక దినం తిరుగుదాం మీరు కార్యక్రమం పెట్టుకున్నారు. ఏ సోభోతాకి అంటే కైకునే మొత్తం నేను నేను చేస్తాను, మీరు చూడండి మీరు చేసేది ఏం లేదు కదా అన్న. నేను ఇవన్నీ ఏర్పాట్లు చేసిన చేసి చేసి ఒక పెద్దపల్లి మాత్రం ప్రకాశరావు నేను చూసుకుంటాను, ఇక మిగిలినవన్నీ చేసిన. సర్కస్ గ్రౌండ్లో కరీంనగర్లో మీటింగు, మేనకా గాంధీ అంటే అప్పుడు ఇందిరమ్మ కోడలు, ఇందిరమ్మ కోడలు మేనకా గాంధీ కంటే ఎక్కువ ఇందిరమ్మ కోడలే క్రేజీ, ఇందిరమ్మ కోడలు వస్తుందట అని. సరే ఇవన్నీ చేసి చేసి
రాత్రి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి ఆఖరికి నేను చెప్తున్నాను మీకు ఇవాళ ఒక సిద్దిపేటలో డబ్బులు వాళ్ళకి అక్కడ ఆర్గనైజర్లకు ఆ టెంట్కు దానికి దీనికి పైసలు లేకపోతే ఒక టేప్ రికార్డర్ ఉంటే అంతే 4000 వచ్చినాయి ఇచ్చేసి లాస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం iFrames మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.